नमस्ते एसीटी न्यूज की स्वागतम ना पेर विजय मुंदुगा हेडलाइंस वरदा बाधितुलकु सेवलु अंदिंची प्रशंसलु पोंदंडी टेली कॉन्फ्रेंस लो सीएम चंद्रबाबू गुंटूर जिल्ला वरदा मुंपु प्रांतालो पर्यटिंचिन सीएम दसरा उत्सवालकु इंद्र कीलाद्रिपै स्वर्ण शोभ अंतरालयानिकि बंगारु तापडं కార్పొరేట్ శక్తులకు కేంద్రం అడుగులకు మడుగులొత్తుతుంది. సామాన్యులపై ఆర్ఎస్ఎస్ రాక్షస క్రీడ కొనసాగుతోంది. మోడీ సర్కార్పై ధ్వజమెత్తిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఎస్ విధానం రద్దు కోసం పోరాడతాం. పాలిటెక్నిక్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఎమ్మెల్సీలు శ్రీనివాస నాయుడు పుల్లయ్య వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే వరద బాధితులకు సేవలు అందించి ప్రజల నుంచి ప్రశంసలు పొందాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు సీఎం సూచించారు. వరద సహాయక చర్యలపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస సహాయక చర్యలు తక్షణమే అందించాలని ఆదేశించారు. పరిహారం వెంటనే అందించాలని ఎవరూ అసంతృప్తి చెందకూడదన్నారు. వర్షాలకు కూలిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టడంతో పాటు ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంటూరుతో పాటు ఇతర జిల్లాల్లో వరదలు వచ్చాయి. తీవ్ర నష్టం జరిగిన గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు నిన్న నేడు పర్యటిస్తున్నారు. జరిగిన పంట నష్టంతో పాటు వరద బాధితులకు అందించాల్సిన పునరావాసం సహాయంపై అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించిన సీఎం రోడ్డు మార్గంలో పర్యటించి బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరదలు వర్షాల వలన అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా ఉండేలా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని దోమలపై దండయాత్రను దిగ్విజయం చేయాలన్నారు. బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అందుకు గుంటూరు నాంది కావాలని చెప్పారు. గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో సీఎం పర్యటించారు. వరద బాధితుల్లో భరోసా కల్పించారు. దోమల రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన దోమల దండయాత్రలో భాగంగా మధుర నగర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ చేరింది. పారిశుద్ధ్యం ఎక్కడికక్కడే పడకేసింది. అపరిశుభ్ర వాతావరణం చోటు చేసుకోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దోమల ప్రభావానికి అంటువ్యాధులు జ్వరాలు విజృంభించే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యం కోసం మొబైల్ మెడికల్ వ్యాన్లను అందుబాటులో ఉంచామని మేయర్ కోనేరు శ్రీధర్ చెప్పారు. డివిజన్ల వారీగా స్పెషల్ టీంలు వేసి మురుగు కాల్వల శుభ్రత చేయించడంతో పాటు పారిశుద్ధ్య పనులను చేపట్టే చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పాగింగ్ మిషన్ ద్వారా రోజుకు 3 పూట్ల పాగింగ్ చేపడుతున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపీనాయక్ స్పష్టం చేశారు. దోమలపై దండయాత్రలో అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీరు తాగడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమలపై దండయాత్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు మధుర నగర్లో విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమ, మేయర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ర్యాలీలో వివిధ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారి పిలుపునందుకు 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను గమ్మంటున్నాము. దోమలపై దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ఈ రాష్ట్రంలో దోమరహిత రాష్ట్రంగా తయారు చేయాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా, విషజ్వరాలు ప్రబలకుండా, డెంగీ చికెన్ గున్యా లాంటి మలేరియా లాంటి జ్వరాలు ప్రజలు దరిచేరకుండా ఉండాలి అంటే దోమరహిత రాష్ట్రంగా చేయాలి. అందుకని దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎవరి ఇంటిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎవరి వీధిని వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వారు ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోగలిగి డ్రైన్స్ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే, మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరు కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈరోజు దోమలపై దండయాత్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములై దోమరహిత రాష్ట్రంలో పాల్గొనాలి, భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పుల్లారావు
ఈ నియోజకవర్గం రావడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం ప్రతి కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ విధంగా అయితే సీజనల్ వ్యాధులు ఈ సీజన్లో విభజించి దోమల వల్ల మరి ప్రజలు ఇబ్బందులు పడేవాళ్ళు, ప్రజల్ని ఆ ఇబ్బందులు మారిన పడకుండా కాపాడటం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత 10 సంవత్సరాల నుంచి నమోదయ్యే జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు కానీ ఏదైనా విజయవాడ నగరపాలక సంస్థ కానీ మరి ఇవాళ 14 కార్లు పెట్టి వాటిలో అన్ని రకాల టెస్టులు చేసుకోవటానికి కానీ ANM కానీ డాక్టర్స్ కానీ పెట్టి వార్డులో తిరగటం జరుగుతుంది. అలాగే ప్రతి వార్డులో కూడా ఈ రోజున ప్యాకింగ్ కానీ దోమల మందు కానీ కొట్టడం జరుగుతుంది. నిన్నటిగా 25 కొట్టాం, ఇవాళ 25 డివిజన్లు కొడుతున్నాం. అట్లాగే పగలపూట కూడా ఈ కలవర్ట్ల కింద ఎక్కడెక్కడైతే మురుగు ఎక్కువగా ఉందో అక్కడ బాల్స్ వేపించి అవన్నీ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా అంటు రోగాలు రాకుండా ఉండడానికి మ్యాక్సిమం స్క్వాడ్లు వేసాం. ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఎక్కడైతే జ్వరాలు ఉన్నాయో చేయడానికి టీములుగా విడగొట్టి ఆ టీములు కూడా ఇవాళ నగరం అంతా తిరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ సన్నిధి స్వర్ణకాంతులతో మెరుస్తుంది. అమ్మల కన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, దుర్గమ్మ గర్భగుడి ద్వారం తలుపులు బంగారుమయమయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు అందించిన 1 కోటి రూపాయల కానుకలతో తలుపులకు బంగారు తాపడం చేశారు. మరో భక్తుడు ఇచ్చిన 4 కోట్లతో అమ్మవారికి ఆభరణాలు చేయించారు. ఈసారి దసరా ఉత్సవాలలో అమ్మవారి అంతరాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతరాలయ ప్రవేశ గుమ్మం ద్వారాలు గతంలో వెండితో దగదగలాడేవి, ఇక వెండి దగదగలు లేవు. బంగారు కాంతులతో అమ్మవారు శోభాయమానంగా దర్శనమిస్తున్నారు. తలుపులు ద్వారం బంగారమే కాకుండా 4 కోట్ల రూపాయలతో మరో భక్తుడు అమ్మవారికి స్వర్ణ కవచం, కర్ణాభరణాలు, బంగారు కిరీటం సమర్పించారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కనకదుర్గ ఇక స్వర్ణ దుర్గగా దర్శనమీయనున్నారు. తలుపులపై అమ్మవారు వివిధ అలంకరణలో దర్శనమిచ్చే చిత్రాలను చెక్కారు. ఎంతో సుందరంగా ఉన్న స్వర్ణ తలుపులు కొత్త శోభను తీసుకొచ్చాయి. కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అడుగులకు మడుగులు వదుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. బ్యాంకులు సహజ సంపదను వారి ప్రయోజనాలకు దోచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడే వారిపై దాడులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాఘవులు మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తున్నామని చెబుతున్న బీజేపీ కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తుందని విమర్శించారు. సహజ సంపదలను రిలయన్స్ కంపెనీలకు దారాదత్తం చేశారని అన్నారు. జాతీయ బ్యాంకును, అదానీ గ్రూప్కు అప్పుల రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు మోడీ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించారు. సామాన్యులపై ఆర్ఎస్ఎస్ రాక్షస క్రీడ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆవు మాంసంతో వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు బీజేపీకి అనుకూలమని, ఆర్ఎస్ఎస్ మాత్రం చనిపోయిన ఆవుల చర్మం వలిచే దళితులపై దాడులకు దిగుతోందని వ్యాఖ్యానించారు. భారత సైనికులపై దాడులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఎందుకు ఎండగట్టడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సంపన్న వర్గాల కోసం చేయలేదని చెప్పేసి అని ఘంటాపదంగా నిన్నగాక మొన్న కూడా మోడీ ప్రకటించాడు, అరుణ్ జైట్లీ ప్రకటించాడు, వెంకయ్యనాయుడు ప్రకటించాడు. కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం మోడీ గారు వచ్చిన మరుకొని అదానీ కంపెనీకి, అంబానీ కంపెనీకి చేసినంత సేవ ప్రజానీకానికి 2% కూడా చేయలేదు. ఉదాహరణకి ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా ఈ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ తరఫున డ్రిల్లింగ్ వేశారు. అప్పుడు వాళ్ళు ఎగ్జాజరేట్ చేసి దాదాపుగా 20 FT ఆయిల్ ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఎగ్జాజరేట్ చేశారు. డబ్బులు పేయటం ఖర్చు పెట్టారు, 2,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయ్యింది. రాజకీయంగా కిక్ బ్యాక్ కూడా దానికి ఉపయోగపడింది. ఆ ప్రకారంగా దాన్ని ఆర్టిఫిషియల్గా పెంచేశారు. ఆ పెంచిన దానికి వత్తాసు పలికింది. ఆనాడు కూడా ఇప్పుడు ఎవరైతే ఆర్బీఐకి చైర్మన్గా పెట్టారో అతనే ఆ రోజు డైరెక్టర్ ఆయన. ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి కూడా
ముప్పై తేదీ వరకు కూడా మేము ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే ముఖ్యమైన నగరాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు చాలా నగరాల్లో ఇప్పటికే జరిగింది కూడా. కానీ మేము ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తూ ఉంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు అపహాస్యం చేసే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రజా బ్యాలెట్ది ఏముంది, మీకు అసలైన బ్యాలెటే 2019లో ఉంది, అంతవరకు ఆగండి అని చెప్పి ఆయన మాకు సలహా చెప్తా ఉన్నారు. మేమనేది ఏమంటే 2019కి ఎలాగో ఎన్నికలు వస్తాయి, దాన్ని ఎవరూ ఆపలేదు. కానీ ఆలోగా ప్రజాభిప్రాయం ఏ రకంగా ఉందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ రకంగా తెలుసుకోవడానికి మీరు సిద్ధమైతే అందరు కూడా సిద్ధమవుతారు. ఈ సందర్భంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు 4, బీజేపీకి చెందిన 2 పార్లమెంట్ సభ్యులు, మీ 6 మంది కూడా మీ పదవులకు రాజీనామా చేయండి. ఆ 6 స్థానాల్లో కూడా ఎన్నికలు పెట్టండి. ఈ ఎన్నికల్లో ఈ 6 స్థానాల్లో ఒక్క స్థానం మీరు గెలిచినా ఇంకా మేము ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాం. పాలిటెక్నిక్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెస్సీలు దాలి శ్రీనివాసనాయుడు, బచ్చుల పుల్లయ్యలు అన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. సిపిఎస్ విధానం రద్దు చేసే వరకు ఉపాధ్యాయులతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కేఎల్రావు భవన్లో పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీలు దాలి శ్రీనివాసనాయుడు, బచ్చుల పుల్లయ్యలు మాట్లాడుతూ పాలిటెక్నిక్ ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. విద్యార్థులకి వృత్తి శిక్షణ నైపుణ్యం పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. కళాశాలలో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. కంట్రిబ్యూషన్ పెన్షన్ విధానంతో ఉపాధ్యాయులకి నష్టం వాటిల్లుతోందన్నారు. సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసే వరకు పోరాడి తీరుతామని చెప్పారు. పాలా అసోసియేషన్ గుర్తింపు పొందేందుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి గోపిచంద్, కోశాధికారి నాగేశ్వరరావు, కట్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో దండి గోపిచంద్ స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయడం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పైన ఒక మిషన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా యువతకి స్వశక్తి పైన ఆధారపడే టెక్నాలజీని నేర్పాలని, అటువంటి టెక్నాలజీ పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే సాధ్యమవుతుందని వారు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. వారు అంత దీనికి ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ కూడా పాలిటెక్నికల్ అధ్యాపకులకు సంబంధించి అనేక సమస్యలు చాలా మట్టుకి పెండింగ్ ఉన్నాయి. దానిపైన ఈరోజు రాష్ట్ర అధ్యాపక పాల సంఘం పాలిటెక్నికల్ అసోసియేషన్ తరపున ఈరోజు ఇక్కడ మొదటి కౌన్సిల్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పెట్టుకోవడం, దానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు అందరినీ కూడా వారు ఆహ్వానించారు. ఈ సమావేశానికి గాదే శ్రీనివాసుల నాయుడు, పీఆర్టీ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ విశాఖపట్నం ఎమ్మెల్సీగా నేను, కడప ఎమ్మెల్సీగా బచ్చల పుల్లయ్య గారు కూడా మేము వచ్చి ప్రారంభించడం జరిగింది. ఇందులో దీని భాగంగా ప్రధాన సమస్య ఏంటంటే అన్ని పాలిటెక్నికల్ కాలేజీల్లోనూ కూడా వేకెన్సీస్ భర్తీ కాకుండా పదోన్నతులు లేకుండా చాలా ఖాళీలు ఉండిపోయినాయి. ఆ ఖాళీలు ఉండిపోవడం వల్ల అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ చేయలేకపోతున్నామని ఆవేదన వారు వ్యక్తం చేశారు. అదేవిధంగా చాలా చోట్ల కొన్ని గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీలు షిఫ్ట్ సిస్టంలో నడడం వల్ల ఉదయం కొన్ని బ్రాంచెస్, సాయంత్రం కొన్ని బ్రాంచెస్ నడడం వల్ల పూర్తి స్థాయిలో స్టాఫ్ కోఆర్డినేషన్ లేక ఆ పిల్లలకు అనుకున్న స్థాయిలో ఒక స్పిరిట్ని ఇవ్వలేకపోతున్నాం, దానివల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆవేదన మా అధ్యాపకులు అందరూ కూడా వ్యక్తపరచడం జరిగింది. ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో ఇతర కార్యక్రమాలు నిర్వహించడాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాల పవిత్రతను కాపాడాలంటూ సాంస్కృతిక కళా విద్యార్థులు నినాదాలు చేశారు. సంగీత కళాశాలలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఘంటసాల వెంకటేశ్వరం సంగీత కళాశాలలో కూచిపూడి, మృదంగం, నాదస్వరం, తబలా, మ్యూజిక్, గాత్రం ఇలా అనేక కార్యక్రమాలను అభ్యసించేందుకు వందలాది మంది విద్యార్థులు వస్తుంటారు. కళాశాలలో పనిచేసే ఆయా రంగాల నిపుణులు అధ్యాపకులుగా వీరికి శిక్షణ ఇస్తుంటారు. విశాలమైన ప్రాంగణం ఉండడంతో రాజకీయ, సాంఘిక తదితర కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వటం వలన తమ అభ్యాసానికి ఆటంకంగా మారిందంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఇటీవల వినాయక చవితి ఉత్సవాల పేరిట 15 రోజులు ఆటంకం కలిగించగా ప్రస్తుతం దసరా ఉత్సవాల పేరిట సన్నాహాలు చేస్తున్నారని, వీటి వలన తమకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఘంటసాల సంగీత కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు అండగా సిపిఐ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారు. సంగీత కళాశాల 2 గేట్లు ఉండగా వాటిలో 2 గేట్లను మూసివేశారు.
ఘంటసాల సంగీత కళాశాల వేదికగా ఇటీవల చోటు చేసుకున్న పారిశ్రామికవేత్త స్థానిక శాసనసభ్యుల వివాదం నేపథ్యం మరువకు ముందే సంగీత కళాశాల విద్యార్థులు రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారింది. సంగీత కళాశాల పవిత్రతను కాపాడి రాజకీయ జోక్యాలు లేకుండా ఇతర కార్యక్రమాలు జరపకుండా నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు సంగీత కళాశాలలో 10 సంవత్సరాల బేబీ దగ్గర నుంచి 50 సంవత్సరాల పెద్దావిడ వరకు కూడా అందరూ సంగీతం కానీ డాన్స్ కూచిపూడి భరతనాట్యం వయలిన్ అందరూ అన్ని రకాల విద్యలు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అదర్ కార్యక్రమాలు చేయడం వలన. ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా కాలేజీ వెనక వంటలు చేస్తున్నారు, ఆ వాసన మేము భరించలేకపోతున్నాము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వినాయకుడి ప్రోగ్రాం జరిగేటప్పుడే మేము కండెమ్ చేసామండి. కానీ అప్పుడేంటంటే ఆల్రెడీ వాళ్ళు దాదాపు 1 నెల క్రిందటే పని మొదలు పెట్టడం, పోయిన సంవత్సరం పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఈ సంవత్సరం వాళ్ళు కంటిన్యూ చేయడం అలా జరిగింది. ఈ దేవీ నవరాత్రులు అంటారా, దేవీ నవరాత్రులు కూడా ఇది 3వ సంవత్సరం ఇలా చేస్తూ పోతున్నారు తప్ప దీన్ని ఈ సంవత్సరం అసలు ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ కానీ ఈ సాంస్కృతిక శాఖ వాళ్ళ పర్మిషన్ కానీ ఎవరి పర్మిషన్ లేకుండా వాళ్ళంతటికి వాళ్ళు అసలు ఏ సంఘం వాళ్ళు చేస్తున్నారు ఏంటి అక్కడ సమాధానం చెప్పే వ్యక్తే లేరండి. అసలు అలాంటప్పుడు ఇక్కడ బయట వ్యక్తులు కూలీలు వస్తున్నారు, దాన్ని సూపర్వైజ్ చేసే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ రావడం వల్ల ఇక్కడే వెళ్తున్న కామెంట్స్ వస్తున్న కామెంట్స్. పశువులే కాదు పాములే కాదు పసిపిల్లలు కూడా సంగీతానికి తలలు ఊపుతాయని చెప్పేటువంటి విషయం పెద్దవాళ్ళు చెప్పింది. అట్టగ ఆ అభిరుచితోనే మేమందరూ కూడా సంగీతం నేర్చుకుంటున్నాం. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, డిస్టర్బెన్స్గా ఉంది. ఈ వినాయక చవితి ఉత్సవాలు పెట్టిన దగ్గర నుంచి భేరీనాదాలు డప్పుల సౌండ్లు 10 రోజుల పాటు మాకు ఇక్కడ చాలా ఏదో సంబరాలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. మాకైతే సంగీతాన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. శ్మశాన వాటికను తెలుగుదేశం ప్రభుత్వం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే సహించబోమని వారు స్పష్టం చేశారు. పోరాటాలు చేసైనా సరే శ్మశాన వాటిక తరలిపోకుండా అడ్డుకుంటామని అన్నారు. కుమ్మరిపాలెం సెంటర్ నందు శ్మశానాన్ని తరలింపుకు నిరసనగా అఖిలపక్షం నాయకులు ధర్నాకు దిగారు. దశాబ్దాల జ్ఞాపకాలను కాలగర్భంలో కలిపేసేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందని వారన్నారు. పుష్కరాల పేరుతో శ్మశానాన్ని చదును చేసి ఇప్పుడు తరలించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మరోచోట స్థలం కేటాయిస్తామని ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. కౌన్సిల్లో కూడా ఇందుకు సంబంధించి ప్రతిపక్షాలతో ప్రమేయం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. చివరికి శ్మశానాలను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధికారులు వద్దాస్ పలకడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు ఇప్పటికైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెనువెంటనే ప్రజల మీద భస్మాసుర హస్తంలాగా ప్రజలను అణచివేత ధోరణి, అట్లాగే ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక కులానికి ఒక మతానికి సంబంధం లేకుండా అన్ని మతాల వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా పెద్ద ఎత్తున వారిని ఇబ్బందులకు గురి చేసి ఇక్కడ ఉన్న ప్రాంతంలో మరి హిందూ శ్మశాన వాటికే కాకుండా క్రైస్తవ శ్మశాన వాటికే కాకుండా మహమ్మదీయుల శ్మశాన వాటికే కాకుండా అన్నిటి మీద వారి దౌర్జన్య కాడ కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పాలన ప్రజలందరూ గ్రహిస్తున్నారు. అలాగే బతికున్న ప్రజల్ని ఎలాగో పట్టించుకోవట్లేదు, చనిపోయిన శవాలగుండిని కూడా పీక్కు తినేటట్టు ఈ ప్రభుత్వం నడుపుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న హిందూ శ్మశాన వాటికని నామరూపాలు లేకుండా చేసేసి వాళ్ళ కబ్జాలకు ఇది అని కాదు అదేని కాదు ఏది దొరికితే అది మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్టు వాళ్ళు కబ్జా చేస్తున్నారు. భవానీపురం శ్మశాన వాటికని ఈరోజు పూర్తిగా మూసేదానికి దాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. ఎక్కడైనా సరే శ్మశానాలు అనేవి నది ఒడ్డును కానీ కృష్ణానది ఒడ్డును ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం టూరిజం పేరుతోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తొలగించారు. ఇప్పుడు మళ్ళీ టూరిజం పేరుతోటి ప్రైవేటు కాంట్రాక్టర్లకి కోట్ల వ్యాపారాలు జరిగేదానికి శ్మశానాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 500,000 మంది పాపులేషన్ ఇక్కడ దీని మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక రోజు అవసరమైనటువంటి ఈ హిందూ శ్మశాన వాటికను గత 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇక్కడ హిందూ శ్మశాన వాటిక కబ్జా చేసి
దాన్ని ఒక 500 ట్రక్కులు రాత్రి మూడు రోజుల కాలంలో 500 ట్రక్కులు మట్టి తోలి దాన్ని పూర్తి చేసి నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి ఒక 2 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వం సంకల్పించితే ఇదే అఖిలపక్షంగా మేమందరం కులాలు మతాలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా మాకు సహకారం ఇచ్చి అందరూ ఉద్యమించి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి మొన్నటి వరకు దాన్ని కొనసాగించేటట్టు చేయగలిగాం. ముస్లిం మైనార్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ప్రదర్శిస్తోందని మైనార్టీ డెమోక్రటిక్ పార్టీ నాయకులు అల్తాఫ్ రజా విమర్శించారు. పాతబస్తీలోని దర్గాలో మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు అనుమతితో దర్గాల వద్ద అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ చంద్రబాబు సర్కార్ అమానుషంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని చెప్పారు. విజయవాడ నగరంలో కృష్ణా బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి హజరత్ అలీ హుస్సేన్ షా కాదరి సయ్యద్ షా కాదరి దర్గాల దగ్గర జరుగుతున్నటువంటి అరాచకం ప్రభుత్వం ఒక దేవాదాయ శాఖ నా ప్రభుత్వంలో ఉన్నది, వక్ఫ్ బోర్డు ప్రభుత్వంలో లేదా, లేకపోతే వక్ఫ్ బోర్డుని వక్ఫ్ శాఖని ప్రభుత్వం నుంచి తొలగించేశారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి విషయం అక్కడ గమనిస్తున్నాం. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దర్గాను, ఒక గజిట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఈ దర్గాను గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా గోడలు పగలగొట్టడం, షాపులు పగలగొట్టడం, అట్లాగే దర్గా ఆవరణ కూడా దర్గా యొక్క శిలాపును కూడా కూల్చడం జరిగింది. దీన్ని హైకోర్టు ఆశ్రయించడం, అట్లాగే హైకోర్టులో దీన్ని స్టే ఆర్డర్ కూడా రావడం జరిగింది, షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఈ నెలలో 9వ తారీఖు సెంట్రల్ వక్ఫ్ స్టేట్ వక్ఫ్ బోర్డుకి ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది. సెంట్రల్ వక్ఫ్ సెక్రటరీ గారు అహ్మద్ ఖాన్ గారు క్షుణ్ణంగా చెప్పారు, ఈ దర్గాలు మసీదులు ఇవన్నీ కూడా వక్ఫ్ చట్టం 1995 యాక్ట్ చాలా పటిష్టంగా ఉంది, ఈ వక్ఫ్ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయి, మీరు ఇది ఏది డిమాలిష్ చేయాలన్నా, ఏది పగలగొట్టాలన్నా, ఏది తీసుకోవాలన్నా ప్రభుత్వం వీళ్ళ అనుమతి లేకుండా, వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా, వక్ఫ్ బోర్డు పర్మిషన్ లేకుండా మీరు ఎటువంటి చేయడానికి వీల్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరద బాధితులకు సేవలు అందించి ప్రశంసలు పొందండి, టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రిపై స్వర్ణ శోభ, అంతరాలయానికి బంగారు తాపడం. కార్పొరేట్ శక్తులకు కేంద్రం అడుగులకు మడుగులొత్తుతుంది, సామాన్యులపై ఆర్ఎస్ఎస్ రాక్షస క్రీడ కొనసాగుతోంది. మోడీ సర్కార్పై ధ్వజమెత్తిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సిపిఎస్ విధానం రద్దు కోసం పోరాడతాం, పాలిటెక్నిక్ ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తాం. ఎమ్మెల్సీలు శ్రీనివాస నాయుడు, పుల్లయ్య వెల్లడి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.